హలో మన తెలుగుదేశం పార్టీ టీడీపీ యొక్క సోషల్ మీడియా కార్మికులందరికీ సోషల్ మీడియా సోల్జర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళని కౌంటర్ అటాక్ చేసి చేయటం అదంతా అనవసరం, కంప్లీట్గా వేస్ట్ పని. అది మీ టైంని దానికి మాత్రం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఏంటి ఈ వైఎస్ఆర్సీపీ ఎన్ని మోసాలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది, వాళ్ళు ఏ విధంగా మొత్తం అన్నీ కూడా వెనక్కి పోతున్నారు, ఏది వాళ్ళు ప్రామిస్ చేసినట్టు ఏ ఒక్క విషయం కూడా ఇంతవరకు అమలు పరిచే పరిస్థితి ఏమీ లేదు. అంతేకాకుండా ఈ వైశ్యారెడ్డి ఏం చేస్తున్నారంటే మొత్తం అందరినీ కూడా ప్రేరేపించి మీరు సెంటర్కి రాయండి, సెంటర్కి ఈమెయిల్స్ పంపించండి, సెంటర్ని ప్రెషరైజ్ చేయండి, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని అని చెప్పి ఈ వేశ్యారెడ్డి మొత్తం అందరికీ మెసేజ్లు పెడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ స్పెషల్ స్టేటస్ అనేది మనకి ఇవ్వటానికి అసలు ఏమాత్రం కూడా పరిస్థితి లేదని చెప్పి ఆల్రెడీ బీజేపీ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇంతవరకు ఎక్కడ కూడా అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మనకి పాసిబిలిటీ ఉందని కూడా ఎక్కడ లేదు. సో ఆ స్పెషల్ స్టేటస్ అనే ఒక్క అంశం మీద ప్రెషర్ చేసి మనకి స్పెషల్ స్టేటస్ రాదు, కనీసం ప్యాకేజ్ తీసుకుని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే మంచి దృక్పథంతో వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అపాస్పాల్ చేసి ఆయన మాటలను వక్రీకరించి అసెంబ్లీలో కూడా చండాలంగా మాట్లాడి అంతా నాశనం చేస్తున్నారు. సో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఒక టైం లిమిట్ పెట్టి ఈ వైఎస్ఆర్సీపీ గారే మీకు మూడు నెలల టైం ఉంది, ఈ మూడు నెలల లోపల ఇవన్నీ కూడా మీరు అచీవ్ చేయాలి. ఇది స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి, క్యాపిటల్కి ఫండ్స్ తీసుకురావాలి, క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నామని చెప్పి మీరు వాగ్దానం చేయాలి, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కార్మికులందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, తర్వాత పోలవరం ప్రాజెక్టులని మొత్తం అన్ని కూడా స్టార్ట్ చేయాలి వితిన్ 2 మంత్స్. మీరు ఏదైనా దాన్ని సర్వే చేసి ఏదైనా కనుక హెచ్చు తగ్గులున్నా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లు తెలిసినా కానీ ఇది మొత్తం ఈ 2 మంత్స్ లోపల మొత్తం కంప్లీట్ చేయాలి. అంతేగాని మేము 3 సంవత్సరాల తర్వాత చేస్తాం, 4 సంవత్సరాల తర్వాత చేస్తాం అనేది కాదు. ఈ లోపల ఏంటంటే ప్రజలు మొత్తం నష్టపోతున్నారు. అంతేకాకుండా ఈ ఏదైతే వాగ్దానాలు చేశారో ఈ రైతులకు ఇవ్వాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళకి ఆ రుణమాఫీ మొత్తం తీర్చాలి, తర్వాత ఈ పెట్టుబడి ఈ సంవత్సరం పెట్టుబడికి కావాల్సిన డబ్బులు కూడా ఇమీడియట్గా ఇప్పుడే ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మొన్న 12వ తారీఖు వస్తాయని అనుకున్న మాన్సూన్ రైన్స్ ఇంతవరకు రాలేదు, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 18వ తారీఖు వచ్చింది. సో ఇప్పటికైనా ఇవ్వకపోతే ఇక రైతులు ఇంకెప్పుడు విత్తనాలు కొనేది ఎప్పుడు, వాళ్ళు మందులు కొనేది ఎప్పుడు, వాళ్ళు దునుకునేది ఎప్పుడు, అప్పుడు వ్యవసాయం చేసుకునేది ఎప్పుడు. అందుకని ఇప్పుడు మొత్తం ఆ యొక్క ఇన్స్టాల్మెంట్ ప్రతి ఒక్క రైతుకి కూడా ఇంటికి తీసుకెళ్ళి అందించాలి. ఇవన్నీ కూడా వీటిని ప్రమోట్ చేస్తా మీరు ముందర మెసేజెస్ పెట్టండి మన సోషల్ మీడియాస్లో. సో ఎక్కడైతే ఈ విలేజ్ సర్పంచ్ వాళ్ళు ఉన్నారో ఆ విధంగానే ఎక్కడైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం టార్గెట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఈ 3 మంత్స్ కనుక ఈ 3 మంత్స్లో వీళ్ళు మొత్తం ఇవన్నీ ప్రామిస్ చేసి మొత్తం మన గ్రోత్ని కంటిన్యూ చేయకపోతే కనుక వీళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు గవర్నమెంట్లో. ఓకే, మళ్ళీ కొత్త గవర్నమెంట్ తెచ్చుకోవాలి మనం. దానికి చేయాలంటే మనం ఒక యాజిటేషన్ తెచ్చుకోవాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలా, ఈ తెలంగాణ ఈ యొక్క రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఈ దొంగలు ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా తరిగి కొట్టాలి, కొట్టి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన చేతికి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు ఉండమని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ అన్నమాట. ఓకే.